వెల్కమ్ టు ఐ కౌంటర్ ఇవాళ మన అతిథి విరసం నేత వరవర్రావు నమస్కారం సార్ మా ఊళ్ళు ప్రధానిని చంపాలి అని ఎందుకు ప్రధాని మోడీని మావోలు చంపాలనుకున్నారు మహారాష్ట్ర పోలీసులు మహారాష్ట్ర ఇంటెలిజెన్సు బహుశా కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్సు ముఖ్యంగా రవీంద్ర కదం అత్యుత్సాహంతో ఒక లేఖ బయటపెట్టారు ఒక లేఖ దొరికినట్టుగా చెప్తూ ఉన్నారు కానీ ఈ కొంచెం దాని నేపథ్యంలో వెళితే ఇదే రవీంద్ర కథం మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాల ఇంటెలిజెన్స్ అధికారిగా నాగపూర్లో ఉన్నప్పుడు ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా ఆయనతో పాటు ఉన్న మిగిలిన ఐదుగురు సహచరుల మీద ఒక కేసు బనాయించి ఆయన్ను ఢిల్లీకి వెళ్ళి ఆ ఢిల్లీ పోలీసుల సహాయంతో అరెస్ట్ చేసి తీసుకొచ్చి గడ్చిరెల్లి జిల్లాలో ఉండేటువంటి ఆహిరిలో ఒక దొంగతనం జరిగిందని నిపం పెట్టి కేసు పెట్టారు నిజానికి కేసు ఏ ఒక్క క్రిమినల్ అఫెన్స్ కూడా లేకుండా కేవలం ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా ఆయన మీద కేసు పెట్టి యావజ్జీవ శిక్ష కూడా పడింది ఆ సి ఆ కేసు అంతా ఆయన అరెస్ట్ అయినట్టు నుంచి మధ్యన బెయిల్ వచ్చి మళ్ళీ జీవిత ఖైదీ పడేంతవరకు బెయిల్ విషయంలో కానీ ట్రయల్ కానీ నిర్వహించినటువంటి సుప్రసిద్ధమైనటువంటి అడ్వకేటు సురేంద్ర గాడ్లింగ్ ఆయన కేసు వాదిస్తున్నాడనేటువంటి అనేటువంటి కక్ష పెట్టుకొని ఆయనను ఇంప్లికేట్ చేయడానికి ఇదేమో మనకు కై కనిపించేటువంటి వ్యక్తిగతమైన కక్షలు వాస్తవంలో నిజానికి మహారాష్ట్ర పోలీసులు మాత్రమే కాదు మహారాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము అంటే బీజేపీ ప్రభుత్వం బీమా కొరగాం సంఘటన జరిగినప్పటి నుంచి కూడా బీమా కొరగాం సంఘటనలో ముద్దాయిలుగా ఉండేటువంటి ఇద్దరిని సంభాజీ బాడే భిడే అనేటు ఆయనను ఎగ్బోటే అనేటువంటి ఇద్దరు ఆలస్యక కార్యకర్తలను కాపాడడం కొరకు అంటే నిజానికి సంఘ పరివారి మీద ఉండేటువంటి నేరారోపణలను ప్రజాస్వామిక భావజాలం మీద వాళ్ళకి మార్చడం కొరకు ఒక లేఖను సృష్టించారు అంటే ఎల్టీటిఈ వాళ్ళు రాజీవ్ గాంధీని చంపిన తరహాలోనే మోడీని చంపేదానికి ప్లాన్ చేస్తున్నారా ఎల్టీటిఈ సందర్భంలోనే చాలామంది రాశారు ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ రీజనల్ బ్యూరో ప్రతీప్ ప్రతాప్ కూడా రాశాడు వాళ్ళ ఒక జాతి విముక్తి పోరాటానికి ఎల్టీటి వాళ్ళని ఎంచుకున్నటువంటి పోరాట పద్ధతి దీర్ఘకాలికమైనటువంటి ప్రజాపంథాలో సాయుధ పోరాటం చేయాలని మావోయిస్ట్ పార్టీ ఎంచుకున్న పద్ధతికి చాలా భిన్నమైంది ముఖ్యంగా ఈ సూయిసైడల్ స్క్వాడ్ పద్ధతిలో కానీ లేదా హ్యూమన్ బాంబ్ పద్ధతిలో కానీ చంపడం అనే విధానాన్ని మావోయిస్ట్ పార్టీ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నది కా కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు కానీ మామూలుగా కమ్యూనిస్టు సిద్ధాంత రాజకీయ అవగాహన ఉన్నవాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటం చూసిన వాళ్ళైనా నిజానికి యాభై ఏళ్ల నుంచి నక్సల్ బలితో ప్రారంభమైనటువంటి నూతన ప్రజాస్వామిక విప్పం యొక్క మార్గాన్ని చూసినాడైనా ప్రజాపంథా అవలంబించేటువంటి వాళ్ళు వీళ్ళు నిజానికి చాలా గౌరవం ఉండొచ్చు పాలస్తీనా పోరాటం మీద చాలా గౌరవం ఉండొచ్చు ఎల్టీడీ పోరాటం మీద చాలా గౌరవం ఉండొచ్చు కానీ ఆ పోరాట పద్ధతులు నిజానికి ఈ హ్యూమన్ బాంబ్ అనే పద్ధతి పాలస్తీనా పోరాటంలో ఒక డెబ్బై ఏండ్ల పోరాటంలో వచ్చింది అట్లాగే ఎల్టీడీలో కూడా చూసాము కానీ వాటి పట్ల గౌరవం ఉంటున్ను కూడా అది పంత కాదు అది విముక్తిని సాధించదనేటువంటి మార్గాన్ని మావోయిస్ట్ పార్టీ భావిస్తుంది అనేది ఒకేవేళ అదే లేకపోతే ఎందుకు డబ్బులు సమకూర్చాలనుకుంటున్నారు గారు డబ్బులు సమకూర్చే ప్రయత్నం చేస్తే నుంచి కూడా సమకూర్చాలని ప్రశ్న అంటే చాలా అభూత కల్పనలు తీసుకొని వాటిని ప్రశ్నలుగా చేయడం అనేది మీరు ఏమనుకోకపోతే ప్రజాస్వామ్యానికి నాలుగో సంబంధం ఉండే వాళ్ళు ఆలోచించాలని రాక ఆలోచించడం మానేస్తున్న అనుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ ఒక ఆరోపణ వచ్చింది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం అంటూ ఉంటే నిధులు సమకూర్చడం అంటూ వస్తుంది ఆలోచన సామాన్యంగా ఆలు లేదు చూలు లేదు అనే సమ సమస్య అటువంటి ఆలోచనే లేకపోయిన తర్వాత దాని నిధులు సేకరించడం అనే సమస్య రాదు అయితే మొట్టమొదటి ఏప్రిల్ నెలలో రోనా విల్సన్ ఇంటి మీద రేడ్ చేశారు ఆ రోజే సురేంద్ర ఘాట్లింగ్ ఇంటి మీద కూడా రేడ్ చేశారు ఒక నెల రోజులు గడిచిపోయిన తర్వాత జూన్ ఆరో తిరిగినాడు వాడిని కేసు అరెస్ట్ చేసి అప్పుడు ఏప్రిల్ నెలలో ఏప్రిల్లో రేడ్ చేసినప్పుడే రోనా విల్సన్ యొక్క ల్యాప్టాప్ను ఆయన దగ్గర ఉండేటువంటి మొబైల్ ఫోన్స్ను ఆయన ఉండేటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అట్లా సురేంద్ర ఘార్డ్లింగ్ ఉండే అన్ని కూడా సురేంద్ర ఘార్డ్లింగ్ ఉండేటువంటి అన్ని కేసుల కాయిదాలను కూడా మొత్తం పట్టుకుపోయారు పట్టుకుపోయి ఒక నెల నెల పైన ఒక ఆరు వారాలు గడిచిన తర్వాత జూన్ నాడు అరెస్ట్ చేసి ఢిల్లీలో ఆయనను నాగ్పూర్లో ముగ్గురిని సురేంద్ర ఘార్డ్లింగ్ను శోమా శోమాసేన్ను మహేష్ రా రావుత్ను బాంబేలో ముంబైలో సుధీర్ దావులేను ఈ ఐదుగురిని అరెస్ట్ చేసి వీళ్ళందరినీ కూడా ఆ భీమా కొరగామ కేసులో ముద్దాయిలుగా చూపి అరెస్ట్ చేసి అప్పుడు రోనా విల్సన్ దగ్గర ఓ లేఖ దొరికేదని ఒక లేఖ ఏమిటి మూడు లేఖలు దొరికాయని చెప్పారు అందులో హిందీలో ఒక లేఖ ఉన్నది రెండు ఇంగ్లీష్ లేఖలో ఉన్నది ఆ లేఖలు చదివితే ఇప్పటికే చాలా మంది ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు మీరు ఆ లేఖ ఉన్న చూసారా లేఖలో ఉన్న సారాంశం మీకు తెలిసిందా టైమ్స్ రావు వాళ్ళును రిపబ్లిక్ వాళ్ళు వాళ్ళు బయటపెట్టి వాళ్ళు చాలా క్రెడిట్ తీసుకోదలుచుకున్నారు కాబట్టి ఆ లేఖలు తీసుకొచ్చే నన్ను ప్రశ్నలు వేశారు ఆ లేఖలు తీసుకొచ్చే నన్ను ఇంటర్వ్యూలు తీశారు అది నిజానికి చాలామంది చెప్పారు ఇప్పటికీ కార్తికేయన్ లాంటి పోలీస్ అధికారి అంటే మీరు చెప్తున్న ఆ ఎన్టీడీఈ కేసే విచారించినటువంటి కార్తికేయన్ చెప్తున్నాడు చాలా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ చెప్తున్నారు సావంత్ లాంటి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జు ప్రెస్ కౌన్సిల్ కూడా చైర్మన్గా చేసినటువంటి పివి సావంత్ కూడా చెప్తున్నాడు ఇవి చాలా అభూతకల్పమైనటువంటి లేఖలు మావోయిస్ట్ పార్టీ యొక్క లేఖలు రాసుకునే పద్ధతిని శైలిని వాళ్ళ ప్రకటన చూసిన వాళ్ళకి ఎవరికైనా కానీ ఇవి అబద్ధమని ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ ఒకవేళ లెటర్ అని చెప్తుంది అది అవును పరిచయాలు స్పష్టంగా పరిచయాలను ఇరవై ఏళ్ళ నుంచి మేము రాజకీయ 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 ఖైదీల విడుదల కోసం పోరాడుతూ ఉన్నాము దళితుల కోసం పోరాడుతున్నాం ఆదివాసుల కోసం పోరాడుతున్నాము సాంస్కృతి రంగంలో పోరాడుతున్నాము వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఆయా రంగాలలో ఉండేటువంటి స్టాల్ వాట్స్ లాంటి వాళ్ళు ఉదాహరణకు రోనా విల్సన్ ఉన్నాడంటే ఉదాహరణకు ఇప్పుడు ఆయన రోనా విల్సన్ మీద నిన్న మళ్ళీ కోర్టులో వారం రోజుల తర్వాత ప్రొడ్యూస్ చేసినప్పుడు వేసినటువంటి అభియోగం ఏమిటంటే అంటే ఈయన జవహర్లాల్ యూనివర్సిటీలో నవీన్ బాబు సంస్కరణ సభ పెడుతున్నాడని నవీన్ బాబు జవహర్లాల్ యూనివర్సిటీ విద్యార్థి నవీన్ బాబు ప్రభావంతో రోనా విల్సన్ కూడా విద్యార్థి ఉద్యమాల్లోకి వచ్చాడు ఆ నవీన్ బాబు ఒక ఇంటలెక్చువల్ ఆయన ఆయన జాతి వర్ణ అనేటువంటి పేరు మీద ఎంఫిల్ సిద్ధాంతం చేసిన వాడు ఆ పుస్తకం ఇటీవలనే తెలుగులో రిలీజ్ అయింది మొట్టమొదటి ఇంగ్లీష్లో రిలీజ్ అయింది ఇక్కడ కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో మేము రిలీజ్ చేశాము అట్లాగే సురేందర్ సురేంద్ర గారు అంటే చాలామంది ఉన్నప్పటికీ కూడా వరవర్రావు పేరే ఎందుకు వచ్చింది ఐదుగురు పేర్లు కూడా వచ్చాయి కదా ఐదారుగురు పేర్లు కూడా వచ్చాయి కదా అంతకుముందు తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ఏడుగురిని ఇదే బీమా కోరేగామ కేసులో వాస్తవానికి చాలా బయట ప్రచారం కానటువంటి అంశాలు ఏమిటంటే కోరగాం డిసెంబర్ ముప్పై ఒకటో తేదీనాడు ఎల్గార్ పరిషత్ అనేటువంటి ఒక సంస్థ ఏర్పడి అందులో ఇరవై రెండు వందల అరవై నుంచి మూడు వందల సంవత్సరాల వరకు ఉండేటువంటి దళిత ఆదివాది ముస్లిం మైనారిటీ బడుగు బలహీన వర్గాలు అంటే బాగా మరి శివాజీ వారసత్వాన్ని భావించేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఎల్గార్ పరిషత్ అనేటువంటి ఏర్పాటు చేసుకున్నారు ఆ ఏర్పాటు చేసుకొని దానికి చాలా రేంజ్ ఉండేటువంటి చాలా వైశాల్యం ఉండేటువంటి అంటే ప్రకాష్ అంబేద్కర్ మొదలుకుంటే సుధీర్ రావ్లీ వరకు కూడా భావజాలం ఉండేటువంటి దళిత ఉద్యమ నాయకులందరూ కూడా కన్వీనర్గా ఒక ఐదుగురు కన్వీనర్లతోటి డిసెంబర్ ముప్పై ఒకటి నాడు శనివారవాడ శనివారం వాడ అని అంటే జ్యోతిబా పులే ఎక్కడైతే ఈ పీశ్వా వ్యతిరేక పీశ్వా భావజాల వ్యతిరేక బ్రాహ్మణీయ భావజాల వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించాడు అక్కడ రెండు వందల సంవత్సరాల కింద జరిగినటువంటి భీమా కోరగాం అనే అక్కడ నలభై మంది దళితులు బడుగు వర్గాల వాళ్ళు యుద్ధంలో అమరులయ్యారు వాళ్ళ సంస్మరణ రెండు వందల సంవత్సరాలు ఎట్లాగైతే మార్క్సిస్టులు మార్క్స్ రెండు వందల చర్చలు జరుపుకుంటారో అట్లా అమరులను సంస్కరించుకునేటువంటి సభ పెట్టారు ఆ సభలో ప్రకాష్ అంబేద్కర్ కావచ్చు సుధీర్ డావులే కావచ్చు వీళ్ళందరూ ఇచ్చిన పిలుపు ఏమిటాయంటే నయీ పేష్వాయి చెలేగి అంటే నయా నయా బ్రాహ్మణ్య భావం చెల్లదు అనేటువంటి ఒక పిలుపు ఇచ్చారు ఆ ఇచ్చిన తర్వాత జనవరి నాడు అంటే వేలాది మంది తరలి వచ్చారు నాగ్పూర్ నుంచి వచ్చారు పూణే నుంచి వచ్చారు బాంబే నుంచి వచ్చారు ఈ వేలాది మందిగా తరలి వచ్చిన వాళ్ళ మీద ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇద్దరు సంభాజీ బిడి అనేట మిలింద్ ఎగ్బోడే అనేట వాళ్ళ సంఘపరివారు శక్తులను రెచ్చగొట్టి హింస జరిపారు హింసలో ముగ్గురు దళితులు చనిపోయారు చనిపోతే వెంటనే నిజానికి చాలామంది వేలాది మంది ఫిర్యాదు చేయడం వల్ల ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేశారు కానీ ఇందులో బిడి అనేట ఆయనను నరేంద్ర మోడీ గురూజీ అని పిలుస్తాడు గుజరాత్ ప్రభుత్వం ఫడ్నవీస్ ప్రభుత్వం ఆయన పద్మశ్రీ ఇప్పించాలనే ప్రయత్నం కూడా చేసింది కాబట్టి వాళ్ళను కాపాడడం కోసం ఏమి చేయాలి అనేటువంటి ఆలోచనలో ఇదంతా ఆరు నెలలు ఆలోచన చేశారు మహారాష్ట్రలో దళిత ఉద్యమం చాలా బలంగా వస్తూ ఉన్నది వాళ్ళ మీద వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు ఎక్కడ మావోయిస్టులకు సంబంధించి ఏది జరిగినా కూడా అది వరవ చుట్టూ గారి దగ్గరికి వచ్చి ఆగుతుంది ఎందుకు నేను విప్లవ సంఘ సభ్యుడిని నేను వ్యవస్థాపక సభ్యుణ్ణి మా మార్క్సిజమే మా ప్రపంచ దృక్పథంగా మేము ఏర్పాటు చేసుకున్నాము ఇవాళ మాది మా ప్రణాళికయే మార్సిజం లేనిజం మావోయిజం ఉన్నది మాకు మావోయిజంలో సిద్ధాంతంగా విశ్వాసం ఉన్నది కాబట్టి మీరు ఒక సుప్రీంకోర్టు తీర్పుగా చెప్పాలి అంటే మావోయిస్ట్ మావోయిజంలో విశ్వాసం ఉన్న వాళ్ళంతా మావోయిస్ట్ పార్టీ నిర్మాణంలో లేనట్టుగా గాంధీ అయినని చెప్పుకున్న వాళ్ళంతా కూడా గాంధీ భావజాలాన్ని అనుసరిస్తున్న కాంగ్రెస్ పార్టీ సభ్యులు కానక్కర్లేదు కదా కానీ మావోయిస్టు భావజాలంతో ఉండడం వల్ల ఇక్కడ మావోయిస్ట్ పార్టీ నిర్మాణం ద్వారా జరిగేటువంటి కూడా ఆ చేయొచ్చు ఒక నావిషన్లు కాదు విప్లవ సంఘాలు ఉదాహరణకు పృథ్వీ చందన్లు అనేటువంటి ఇద్దరు విద్యార్థులు చూడండి ఎట్లా లింక్ చేస్తారు సరిగ్గా అక్కడ ఇప్పుడు మోడీ హత్యా ప్రయత్నం అనేటువంటి ఒక కేసు ఎట్లా తీసుకొస్తున్నారు ఇక్కడ కూడా వైస్ ఛాన్సలర్ పొదిలి అప్పారావు హత్యా ప్రయత్నం అనేది కూడా మా విరస సభ్యుడిని పృథ్వీరాజ్ పృథ్వరాజ్ ఆయన పెట్టారు ఇప్పుడు ఆయనకు మీరు వచ్చి వన్ సిక్స్టీ స్టేట్మెంట్ ఇవ్వాల్సిందని మా విరసన సభ్యులైనటువంటి అరసవెల్లి కృష్ణను పెద్ది కృష్ణను మేడక అనే వాళ్ళను రమ్మని పిలుస్తూ ఉన్నారు కొండారెడ్డి దుర్గాప్రసాద్ అనిల్ అనేటువంటి వాళ్ళందరినీ కూడా పిలుస్తూ ఉన్నారు మీకు మావోయిస్టులకి ఇప్పుడు సంబంధాలు ఉన్నాయా లేవా లేవు అది ఒక అజ్ఞాతమైనటువంటి ప్రొఫెషనల్ రెవల్యూషన్ ఉండేటువంటి పార్టీ నేను మీరు ఇట్లా రాగలిగేటువంటి ఒక ఫస్ట్ అయిన చిరునామా ఉండినటువంటి ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ను ఒక రిటైర్డ్ లెక్చరర్ అంటే మీరు మావోయిస్టులు చర్చలు జరిగినప్పుడు కీలకంగా వ్యవహరించారు కాబట్టి అప్పటి నుంచి మీకు సంబంధాలు ఉన్నాయని చాలామంది భావిస్తారు అప్పుడు జానారెడ్డికే సంబంధాలు ఉన్నాయి రామకృష్ణ జానారెడ్డికి లేఖ రాశాడు నాకు రాయలేదే లేదా జానారెడ్డి మళ్ళీ రామకృష్ణ లేఖ రాశాడు రాజశేఖర రెడ్డి చర్చలు చేశాడు రాజశేఖర రెడ్డి ఎన్నికలలో ఆ ప్రచారం చేస్తానని తిరిగాడు మా అసలు ఈ చర్చలలో ఎనమండుగురు క్యాబినెట్ మంత్రులు లేదా క్యాబినెట్ మంత్రులు సమానమైన వాళ్ళు ఉన్నారు కేశవరావు ఉన్నాడు కరుణాకర్ రెడ్డి ఉన్నాడు ధర్మాన ప్రసాద్ రావు ఉన్నాడు పురుషోత్తమరావు గారు ఉన్నారు కోనేటి రంగారావు గారు ఉన్నారు వీళ్ళందరూ అటువైపు రా అటువైపు నుంచి చర్చలు కూర్చున్నారు ఇటువైపు నుంచి ఎస్ఆర్ శంకర ఉన్నాడు కన్నవిరాన్ గారు ఉన్నారు తారగా ఉన్నారు ప్రొఫెసర్ హరిగోపాల్ ఉన్నాడు వీళ్ళందరూ మధ్యవర్తులుగా ఉన్నారు మంది ఉన్నప్పటికీ కూడా మావోయిస్టులకు సంబంధించి ఏదైనా జరిగితే గళం విప్పే వ్యక్తి వరవరు రాగా నాకు మావోయి సిద్ధాంతంలో విశ్వాసం ఉండి మావోయిస్టు భావజాలను ప్రచారం చేస్తున్నాం కాబట్టి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రక్రియలో పోరాటంలో ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయి వాటిని ఎలా చూడాలి ఎన్కౌంటర్ పట్టుకొని చంపేస్తున్నారు చాలా స్పష్టంగా ఉదాహరణ నిన్న కాకమున్న గడిచిరులో ఒక నలభై నలభై ఇద్దరు మొత్తం ఒక యనమండూరు మిస్సింగ్ కేసులు కడితే యాభై మందిని చంపేశారు ఏకపక్షంగా పట్టుకొని చంపేశారు యుబీజిఎల్ అంటే అండర్గ్రౌండ్ బ్యారెట్ గ్రెనేడ్ లాంచర్స్ వాడారనే విషయం అంటే అది విషవాయుదులను ఐదు వందల మీటర్లు ప్రసారం చేస్తే సొమ్మసిలి పడిపోతారు అప్పుడు పట్టుకొని చంపేసిన ఉదంతాలు గడిచినోళ్ళు జరిగింది ఇవి ఇక్కడ ముఖ్యంగా ఏమిటంటే అటు గడిచినోళ్ళే కావచ్చు అటు బలిమెల లాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి వాటన్నింటినీ కూడా ఎలా చూడాలి వాళ్ళన్నిటినీ కూడా చాలా మంచి ప్రశ్న వేశారు మీరు ఇవాళ ఎన్కౌంటర్ రూపంలోనే జరుగుతున్నాయి కావచ్చు మందుపాత్రలే కావచ్చు మీరు అన్నట్టు కావచ్చు బలిమిలే కావచ్చు వీటన్నిటి వెనుక ఒక రాజకీయ ఆర్థిక ప్రయోజనం పాలక వర్గాలకు ఉన్నది ఆ రాజకీయ ఆర్థిక ప్రయోజనం కంపెనీల ప్రయోజనం బహుళజాతి కంపెనీల బడా కంపెనీల ప్రయాణం వాళ్ళ యొక్క ప్రయోజనం ఉన్నది ఆదివాసులు అడ్డుకుంటున్నారు దళితులు అడ్డుకుంటున్నారు ముస్లిం మైనారిటీలు అడ్డుకుంటున్నారు రైతాంగం అడ్డుకుంటున్నారు కార్మికులు అడ్డుకుంటున్నారు ఎవరెవరు అడ్డుకుంటున్నారో వాళ్ళందరూ అవుతున్నారు వాళ్ళందరి మీద మావోయిస్టు ముద్ర వేస్తున్నారు అంటే ఈ యొక్క పోరాటం మంచిదే మార్గం మంచిదే అయినప్పటికీ కూడా మావోయిస్ట్ పార్టీ విధానం కానీ కానీ మీరు ఎవరైతే ఎవరి అయితే చేస్తున్నారో వాళ్లే సమితలు అయిపోతున్న పరిస్థితి కూడా ఉంది వాళ్ళు వాళ్ళ వాళ్ళ పోరాటం అది కాకపోతే వాళ్ళ సమితలు కాదు అది వాళ్ళ పోరాటం అది మావోయిస్టుల పోరాటం కాదు ఆదివాసులు జల్ జంగల్ జమీన్ల మీద అధికారాన్ని కోరుతున్నారు కానీ మావోయిస్టులు కోరడం లేదు అక్కడ ఒక సెంటు భూమి కూడా మావోయిస్టుల కోసం కాదు ఆదివాసం కోసం కోరుతున్నారు వాళ్ళు అక్కడ నదులు అక్కడి కొండలు అక్కడి ప్రకృతి అక్కడ భూమి ఆ భూగర్భంలో ఉండేటువంటి ఖనిజాలు అవన్నీ ఆదివాసులు కూడా తమకు కావాలంటలేరు మేము సంరక్షకులం కొన్ని వేల సంవత్సరాలుగా ఈ ప్రకృతిని మేము ఇట్లా కాపాడి ఉండకపోతే ఇప్పటిలాగా మీరు దోసుకొని పోతే మిగిలేదా ఈ ప్రకృతి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఉండేటువంటి సంపదలో ఎనభై శాతం సంపదను వాళ్ళు కాపాడుతున్నారు ఈ కాపాడుతున్న వాళ్ళని కాళ్ళ కింద నుంచి మీరు ఖనిజాలు తీసుకోవడం కోసం మీరు ఒక ప్రకృతి సంపద తీసుకుపోవడం కోసం వస్తూ ఉన్నారు ఆ క్రమంలో జరుగుతున్న విధ్వంసంలో భాగంగానే గడిచిరులే చూడాలి బలిమిలైలా అంటే ఇటీవల కూడా చూసిన సార్ కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేసింది కేవలం పది జిల్లాల్లో మాత్రమే వీళ్ళ ప్రభావం ఉంది మిగిలిన దేశవ్యాప్తంగా కూడా మార్పు తీసుకొచ్చామని చెప్పి పది జిల్లాల్లో పోరాడి మొత్తం కూడా దేశమంతా మార్పు వచ్చే పరిస్థితి ఉంటుంది దున్నేవారికి భూమి ప్రకృతి సంపద ఈ దేశం కష్టం చేసేటువంటి ప్రజలకు శ్రమకు విలువ పెరగాలని కోరుకునే వాళ్ళందరూ మావోయిస్టు జాల ప్రభావంలో ఉన్నారు కంపెనీల ప్రయోజనాలు భూస్వాముల ప్రయోజనాలు బ్రాహ్మణీయ భావజాల ప్రయోజనాలు సామ్రాజ్యవాద ప్రయోజనాలు కోరుకునే వాళ్ళందరూ పార్లమెంట్లో అసెంబ్లీలలో ఉన్నారు కనుక ప్రభావాల రీత్యా చూస్తే ఇవాళ ప్రత్యామ్నాయ రాజకీయాలు ప్రజల రాజకీయాలు మాట్లాడే ప్రభావాలే నూట ఇరవై ఐదు కోట్ల ప్రజల మీద ఉంటవి దోపిడీ వర్గాలైన పిడికెడి మంది వారిపై ప్రభావం ఉండవు నిర్మాణాల రీత్యా దెబ్బలు తింటారు మళ్ళీ వస్తారు నక్సలబడి శ్రీకాకుళంలో పూర్తిగా తుడిచిపెట్టకపోయింది అంటే మీకు తెలియదేం కదా సార్ మీరు చాలా శతాబ్దాలుగా అన్ని కూడా దశాబ్దాలుగా చూస్తున్నటువంటి అపారమైన అనుభవం ఉన్నటువంటి వాళ్ళు అయితే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నాం దీన్ని రాజ్యాంగం ఉన్నప్పుడు దీన్ని ప్రజాస్వామ్యం దీంట్లో నుంచి మనం దీన్ని ఓవర్కమ్ చేసే పరిస్థితి ఉందంటారు నాలుగు వేల మందిని చంపినటువంటి ఒక హంతకుడు దేశానికి ప్రధాని కాగలిగేదాన్ని మీరు ప్రజాస్వామ్యం అంటే మీరు చెప్పండి మీ మనసుకు మీరు ఆలోచించి ఓట్లే పడి ఉండొచ్చు ఆయన ఎన్నికలు ఉండొచ్చు కానీ ఆ ఎన్ని ఓట్లు పడిన తీరు ఆ ఎన్నికైన తీరులో ఏమేమి పనిచేసి ఉండాలి మీకు అందరికీ తెలుసు ఎన్నికల అందరూ మాట్లాడుకున్నది మీడియా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కార్పొరేట్ మీడియా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కలిపి ఆయనను గెలిపించాలని చెప్తూ ఉన్నారు ఇది ప్రయాసం మీరు ఇవాళ ఈయన గురించి కాదు నెహ్రూ కాలం నుంచి తెలంగాణలో వేలాది మందిని తెలంగాణ సాయుత రైతాంగ పోరాటకాలంలో చంపినటువంటి ఆయన మొట్టమొదటి మన దేశానికి నక్సల్ వరి పోరాటంలో కానీ పంజాబ్లో సిక్కులను కానీ చనిపోయిన వాళ్ళు తర్వాత ప్రధాని మన దేశానికి ఇప్పుడు గుజరాత్లో నాలుగు వేల మంది చనిపోయిన ఇప్పుడు ప్రధాని మనకు నరహంతకులందరూ ప్రధానులు అయ్యేటువంటి ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యం అనుకుంటే దాని పేరు ప్రజాస్వామ్యం అది మేము దాన్ని నిజమైన ప్రజాస్వామ్యం కోసం ఈ పోరాటాన్ని దానికి నిజమైన ప్రజాస్వామ్యాన్ని ప్రజల్లో నుంచి మధ్యలో నుంచి చేయొచ్చు కదా ఎందుకు అడవుల్లో నుంచి మావోయిస్టు పార్టీ నడుపు మహా లేరని కాదు కానీ అక్కడి నుంచే చేస్తే ఇక్కడినంత సమాజాన్ని ఎలా మార్చగలరు మరి పెట్టుబడి పోయింది కదా పెట్టుబడి అడుగు ఎందుకు పోయింది పెట్టుబడి ఎట్లెట్లా పోతూ ఉంటే లేదా అధికారం ఎట్లెట్లా పోతూ ఉంటే లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అణచివేత ఎట్లా పోతూ ఉంటే దాంతోపాటే వాళ్ళు పోతారు ఇవాళ పెట్టుబడి కేంద్రీకరణ అంతా తూర్పు మధ్య భారతంలో మనం చూసాం సార్ ఇంకొక అంశం సముద్ర తీరం చూడండి మీరు తొత్తుగూడి చూడండి ఎందుకు తొత్తుగూడులో అంతగా అదైతే బహిరంగమే కదా జనం వచ్చారు కదా అక్కడ మావోయిస్ట్ పార్టీ కూడా లేదు కదా వాళ్ళు ఏమన్నారు ఇక్కడ ఈ రాగి పరిశ్రమ పెట్టడం వల్ల ఈ కాపర్ పరిశ్రమ రావడం వల్ల ఒక గ్రామంలో అయితే మొత్తం క్యాన్సర్ వస్తున్నది దీన్ని రద్దు చేయండి అని అంటున్నారు ఎప్పటి నుంచి పోరాడుతున్నారు వాళ్ళు ఓపెన్గా పోరాడుతున్నారు మావోయిస్ట్ పార్టీ లేదు వాళ్ళ చేతిలో ఏమి తుపాకులు లేవు వాళ్ళు పోరాడుతున్నారు నియామగిరి చూశారు మీరు మళ్ళీ విషయం అది నిజానికి ఇది కేవలం చిత్రించేదంతా కూడా ఇది హింసాహిసాల చర్చ కాదు ఇది చర్చ అవును లేదు అంత మాత్రం ఇది అభివృద్ధి నమూనా చర్చ కాదన్నా సార్ కానీ ఒక్క అంశం సార్ ఎందుకంటే ఒక వ్యక్తి ప్రజల మీద ఆదివాసుల మీద దళితుల మీద ముస్లిం మైనార్టీల మీద అంటే ఎవరెవరైతే సంపదకు ఆకరమో ఎవరైతే సంపదకు నిలవో ప్రకృతి సంపదకు నిలవో ఎవరైతే శ్రమ సంపదకు నిలవో వాళ్ళ మీద దాడి జరుగుతున్నది ఎందుకంటే పెట్టుబడికి ఈ రెండు శత్రువులు ఈ రెండింటినీ తొలగించకుండా తప్ప పెట్టుబడి ప్రవేశించాలి ఈ పెట్టుబడి కూడా మామూలు పెట్టుబడి కాదు దేశీయ పెట్టుబడి కాదు ఇది బహుళజాతి కంపెనీల పెట్టుబడి ఈ బహుళజాతి కంపెనీల పెట్టుబడుల కోసమే ప్రభుత్వాలు ఏర్పడుతున్నవి ఈ ప్రభుత్వాలు విపరీతంగా మిలిటరైజ్ అయిపోతున్నవి ఎంత ఎంత మిలిటరీజ్ అయిపోతున్నాయి ఎన్ని రీజన్ దానికి ఆదివాసీ ప్రాంతాలలో ఆదివాసుల అనుమతి లేకుండా ఆదివాసీతలు ప్రవేశించడానికి లేదు రాష్ట్రం కూడా ఆదివాసీతల కింద లెక్క అటువంటి చోట పారామిలిటరీ బలగాలను పంపిస్తున్నారు లక్షల సంఖ్యలో పారామిలిటరీ బలగాలను పంపిస్తున్నారు అంటే వెళ్ళకూడదు అంటారా అక్కడికి ఎవరికి పారామిలిటరీ బలగాలి వెళ్ళకూడదు ఆదివాసులు అనుమతి లేకుండా వెళ్ళకూడదు పేసాద నేను అంటున్న మాటలు కాదు అది రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూలు రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూలు పేసా చట్టం పేసా చట్టం ఏం చెప్తుంది గ్రామ అధికారం లేకుండా మీరు అక్కడ ఏ కార్యక్రమం చేయడానికి వీలు లేదు జార్ఖండ్లో మీరు చూసే ఉంటారు రెండు వందల అరవై నాలుగు గ్రామాలను దళిత యువకులు విల్లమ్ములతోటి కాపాడుకుంటూ ఇదంతా మా ప్రాంతము ఈ జల్ జంగల్ జమీన్ల మీద మా అధికారము ఈ టెరిటరీ మీద మా అధికారము ఇక్కడ మేమేమో ఆదివాసీతలను ప్రవేశించము అని జార్ఖండ్ లో ఆదివాసీ యువకులు నిలబడ్డారు వాళ్ళ వెనుక బాబోయిస్టు ఉన్నారంటాడు అక్కడ ఉండే బీజేపీ ముఖ్యమంత్రి రఘువర ప్రసాద్ అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో కూడా దక్షిణాది ప్రాంతం బస్తర్ ప్రాంతాల్లో వీరి పాలన ఉంది అనేది కూడా ఉంది అవును వాళ్ళు జనతన రాజ్యం ఏర్పాటు చేసుకున్నారు ఏం చేస్తారు వాళ్ళ వాళ్ళ జల్ జంగల్ జమీన్ కాపాడుకోవాలంటే అక్కడ మహిళల ఇద్దతులు కాపాడుకోవాలంటే వాళ్ళదైనటువంటి జనత రాజ్యాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఆదివాసులు ఇక్కడ రాజ్యాలు అన్నీ సుఖ సంతోషాలు బాగున్నాయి అంటారు చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి అక్కడ రైతుల ఆత్మహత్యలు లేవు అక్కడ వాళ్ళుగా బయట నుంచి పోయినటువంటి పారామిలిటరీ బలగాలు తప్ప అక్కడ దొంగతనాలు లేవు అక్కడ స్త్రీల మీద లైంగిక అత్యాచారాలు లేవు వాళ్ళు తోటలు పండిస్తున్నారు వాళ్ళు కూరగాయలు పెట్టుకుంటున్నారు వాళ్ళు కాలువలు తవ్వుకుంటున్నారు వాళ్ళు చెరువులు తవ్వుకుంటున్నారు అన్నిటికండి మించి స్వయం పోషకంగా ఉన్నారు ప్రపంచ బ్యాంకు అప్పు తీసుకొని చేయడం లేదు వాళ్ళు ఇక్కడ ఇట్లాగైతే చంద్రశేఖరరావు గారు ప్రపంచ బ్యాంకు అప్పులు తీసుకొచ్చి లేదా ఇంత ఎంత పెరిగిపోయిందండి అప్పులు అనేది తెలంగాణ ప్రభుత్వ అప్పుడు నాలుగేళ్లలో రెండున్నర రెట్లు పెరిగిపోయాయి దీనితోటి మేడిగడ్డలు కాళేశ్వరాలు కట్టి ఆదివాసులను ముంపన గురి చేస్తూ ఉన్నారు చాలా అర్థంగా ఉన్నాయి కవుల రచయితలను తీసుకొని పెడుతూ ఉన్నారు కనుక అభివృద్ధి ఎవరి కోసము చాలా మౌలికమైన ప్రశ్న ఇది ఓ పలాని లేఖ వచ్చిందా లేదా లేఖ మీరు రాశారా లేదా నిధులు ఇచ్చారా లేదా కుట్టలేదా ప్రశ్న వేయవలసిన ప్రశ్న ఏమిటంటే ఎవరి కొరకు జరుగుతున్నది మీరు చెప్తున్న అభివృద్ధి మీరు చూపిస్తున్నటువంటి ఈ జగజ్జగా మానటువంటి ఈ వెలుగులన్నీ కూడా ఎవరి కోసము పాలకుల కోసమా ప్రజల కోసమా అంటే ఇప్పుడు ఇది కూడా ఇంకోటి ఇదే ప్రశ్నలతో పాటు ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ చేస్తున్న పోరాటం ఆత్మరక్షణకా ప్రజల కోసమా అనేది ప్రజల కోసం చేస్తున్న పోరాటం ప్రజల కోసం చేసేసేటువంటి పోరాటంలో నిజానికి ప్రజలు చేసే పోరాటం మొత్తంగా కూడా ఆత్మరక్షణ పోరాటమే ఎందుకంటే ప్రజల చేతుల పోరాటం చేయడానికి ఏముంటుందండి పాలకవర్గం ఫుల్లీ ఎక్విప్డ్ ఇక్కడ దాకా అప్ టు టీత్ అంటే అక్కడ దాకా సాయుధమై ఉండదు పాలకవర్గం ఒక్క సాయుధంగా వాడడండి తుపాకుల వల్ల సాయుధమే కాదు పార్లమెంట్ వాళ్ళది కోర్టు వాళ్ళది సంస్కృతి వాళ్ళది బ్రాహ్మణీయ భావజాలం వాళ్ళది సామ్రాజ్యవాద సంస్కృతి వాళ్ళది ఇన్ని తీరుల ఆయుధాలు కలిగి ఉండి ఏ ఆయుధాలు చేతులు కష్టం చేయడానికి రెండు చేతులు ఉండేటువంటి ప్రజలు హింస చేస్తున్నారనే పేరుతో వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటారు సార్ పోరాటం కానీ విప్లవం కానీ అంత ఈజీ కాదు ఎంతకాలం కష్టాలు ఈజీ కాదని మీరు చెప్పే ప్రశ్నలోనే జవాబు ఉండదు అంటరాని వారిగా వెలివేయబడ్డ వాళ్ళుగా చూడబడినటువంటి దళితులు కావచ్చు అడవి మనుషులుగా చూడబడినటువంటి ఆదివాసులు కావచ్చు ఈ దేశ పౌరులుగా చూడబడినటువంటి ముస్లింలు కావచ్చు వందల సంవత్సరాలుగా బ్రాహ్మణీయ భావజాలం వల్ల వేల సంవత్సరాలుగా కంపెనీల పరిపాలన వచ్చినటువంటి సామ్రాజ్య వివక్షకు గురి అవుతూనే ఉన్నారు చస్తూనే ఉన్నారు దళితుల మీద అమలవుతున్నటువంటి చోట వాళ్ళు కష్టాలు పడడం అనేది అంటే వాళ్ళు మావయి దీని రూపుమాపేదానికి ప్రజాస్వామ్య హితంగా సాధ్యం కాదు ప్రజాస్వామ్య పోరాటమే అది ఇవాళ ఉన్నది ప్రజాస్వామ్యం కాదు కాబట్టి ప్రజాస్వామ్య పోరాటం చేయాల్సి వస్తుంది ఉండేది దళారీ ప్రభుత్వం కాబట్టి అంటే నేను ఒక వ్యక్తిని ఒక పార్టీని సమర్థించడం చెప్తున్నాను ఢిల్లీ లాంటి చోట ఢిల్లీ లాంటి చోట ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా ఒక ప్రభుత్వం ఏర్పాటైంది అక్కడ వారు పాలించుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎవరు పాలించుకుంటున్నారు ఆపు లాంటిది సో అలాంటి పరిస్థితి మిగిలిన చోట్ల ఎందుకు తీసుకురాకూడదు కేజ్రీవాల్ కూడా వరల్డ్ బ్యాంక్ నమూనాను వ్యతిరేకిస్తున్నాడా అనేది ప్రశ్న లెఫ్ట్ ఫ్రంట్ అనుసరించలేదండి బెంగాల్లో ముప్పై ఏళ్ళు లెఫ్ట్ ఫ్రంట్ బెంగాల్ ఎందుకో ఓడిపోవలసి వచ్చింది ముప్పై ఏళ్ళు బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్ ఉంటే ఇండోనేషియా చెందిన సలీం కంపెనీకి మూడు వేల ఎకరాలు ఇస్తారు సార్ అక్కడ ఉండేటువంటి పేద ముస్లిం రైతులను వేరు చేసి సింగూర్లో టాటా కంపెనీకి కార్లు తయారు చేసుకోవడానికి ఇస్త్రీ అన్నిటికీ మించి జంగల్ మహల్లో ఆదివాసుల భూమిని ఐదు వేల ఎకరాలు జిందాల్ కంపెనీకి ఇస్తారు ఉక్కు ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి ఈ సుదీర్ఘ స్వర పోరాటంలో మీ పైన ఎన్ని కేసులు నమోదైనా ఓ చాలా కేసులు అయినాయి కుట్ర కేసులు చెప్పాలంటే సికింద్రాబాద్ కుట్ర కేసు తొమ్మిది వందల డెబ్బై నాలుగులో పెడితే పంతొమ్మిది ఎనభై తొమ్మిది వరకు పదిహేను ఏళ్ళు నడిచింది మళ్ళీ అందులో జైల్లో ఉండగానే ఎనభై ఆరులో రామ్నగర్ కుట్ర కేసు పెడితే రెండు వేల మూడులో నడిచింది అంటే ఏళ్ళు పట్టింది ఒక కేసు పదిహేను ఏళ్ళు ఇంకో కేసు ఏళ్ళు ఇవి కాక విడివిడిగా పెట్టిన కేసులు నలభై యాభై ఉన్నాయి విచిత్రం ఏంటి అన్నిటిలో అక్పిట్ అయ్యాను నేను ఈ మంతకాలంలో ఈ ఈ కాలం అంతా లెక్చరర్గా ఉండి కేసు పెట్టబడ్డప్పుడు సస్పెండ్ అయ్యి మళ్ళీ అక్పిట్ కాగానే రిజిస్ట్రేట్ అయ్యి సూపర్ యానివేషన్లో పూర్తికాలం ఉద్యోగం చేసి నేను తొంభై ఎనిమిదిలో రిటైర్ అయ్యాను సార్ మీ ఆవేస్ట్ పార్టీ పోరాటంలో కావచ్చు విప్లవంలో కావచ్చు మీలాంటి వాళ్ళ భావజాలంలో కావచ్చు ఈ పోరాటం ఎంతకాలం ఎప్పటికి సాకారం అవుతుంది ఇప్పుడు విజయం ఇప్పుడు ప్రజలు పూర్తి చైతన్యవంతులై తమ పోరాటం ద్వారా విజయాన్ని సాధించుకుంటారు శ్రామిక వర్గ కార్మికవర్గ నాయకత్వంలో తమ విజయాన్ని సాధించుకుంటారు అప్పటివరకు సాగుతుంది ఇవేవి జ్యో జ్యోతిష్యాలు చెప్పేటువంటి అంశాలు కాదు అంటే సాకారం అవుతుందా మా సేవ సాకారం అవుతుందా లేదంటే అమాయకులైన గిరిజనులు కావచ్చు లేదా పోలీసుల్లో ఉన్నటువంటి సామాన్య కుటుంబాలకు సంబంధించి పోలీసులు కావచ్చు వీళ్ళు కోల్పోవడమే అంతిమంగా జరుగుతుందా గిరిజనులు అమాయకులను మీరు ఎద్దుకుంటున్నారు నిజానికి గిరిజనులు వాళ్ళ ప్రకృతి కోసం వాళ్ళ అధికారం కోసం వాళ్ళు పోరాడుతూ ఉన్నారు మావోయిస్టుల ప్రయోజనం కొరకైతే గిరిజను ఎకాలం ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అది గిరిజనుల ప్రయోజనం మీరు గిరిజనులనే మాట్లాడుతున్నారు ఆదివాసులు నేను ఆదివాసులుంటాను చాలా మంది ఆదివాసులు ఈ దేశాలు ఈ దేశ మూలవాసులు ఈ దేశ సంపద మీద మాకే హక్కు ఉన్నదని వాళ్ళు వాళ్ళు పోరాడుతున్నారు వాళ్ళ మధ్యన వాళ్ళు వాళ్ళు పోరాడుతున్నారా వాళ్ళు పోరాడుతున్నట్టుగా మధ్యలో మీరు పెడుతున్నారా అట్లా ఎవరు నా పోరాటం మీరు చేస్తే నాకు ఇష్టం లేకపోతే నేను ఎంతకాలం మిమ్మల్ని మిమ్మల్నిస్తాను నా పోరాటం నేను చేస్తున్నాను మీరు మద్దతు ప్రకటిస్తున్నారు కాబట్టి మీ మద్దతు స్వీకరిస్తున్నాను కానీ ఆ పోరాటం నాది అది ప్రజలది అంటే అలాంటి వాళ్ళు కూడా చాలా మందిని మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చంపేస్తున్నారు కదా వాళ్ళు వాళ్ళు ఏదో కోవట్లు చెప్పి పోలీసులు సహకరిస్తున్నారు జరుగుతున్నారు వాళ్ళ భావజాలం వాళ్ళ భావజాలం కాకుండా పోయినప్పుడు ఉదాహరణకు బడి ఉన్నది బడి ఉన్నప్పుడు అది టీచర్ ఉండాలి పిల్లవాడు ఉండాలి బడి అన్నప్పుడు టీచర్ పిల్లవాడు కాకుండా పోలీసులు ఉన్నారు అనుకోండి అప్పుడు అది బడి కాదు కదా కనుక ఒక ఆదివాసీ అనేవాడు తన వంటి ఆదివాసుల కోసం పోరాడకకుండా పోలీసుల పక్షం వెళ్ళి లా ఏదో లాలోచికి పడిపోయి ప్రలోభాలైపోతే అప్పుడు అతను ఆదివాసీ కాకుండా పోతుంది నేనే పరాయీకరణ అంటారు ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రభావం ఉన్న మావోయిస్ట్ పార్టీ ప్రభావం ఇప్పుడు బాగా తగ్గింది అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకు ముఖ్యంగా సామ్రాజ్యవాద ప్రపంచ ప్రభావం వల్ల యువకులకు ఇవ్వబడుతున్న చదువుల వల్ల అన్నిటికంటే ముఖ్యంగా చాలా కాన్షియస్గా క్యాంపస్లు అనేవి లేకుండా చేసి ప్రభుత్వ పాఠశాలలు అనేవి లేకుండా చేసి పబ్లిక్ రంగంలోనే చదువు అనేది లేకుండా చేసి ప్రైవేటైజేషన్లు చాలా పెంచి మాతృభాషల్లో విద్యావాసన లేకుండా చేసి విద్యార్థులను విడగొట్టేటువంటి కుట్ర ఏదైతే జరిగిందో అంటే కంపెనీలలో ఉండేటువంటి ఫ్యాక్టరీలో ఉండేటువంటి కార్మికులను వీడబెట్టే కుట్ర ఎట్లాగైతే ప్రైవేటైజేషన్ జరిగిందో ఎక్కడ నలుగురు కూడి ఉండేటువంటి అవకాశాలను ఎప్పుడైతే వేరు చేస్తున్నారో నలుగురి మధ్యన చర్చించుకోవడానికి కానీ నలుగురు కలిసి పనిచేయడానికి కానీ అవకాశాలు పోయినప్పుడు వ్యక్తివాదం వస్తుంది ముఖ్యంగా సామ్రాజ్యవాద ప్రపంచే ఒక కుట్ర అది ఆ కుట్ర నుంచి వ్యక్తివాదం అంతేనంటారు లేకపోతే ప్రజల్లో యువతలో చైతన్యం వచ్చి బాగా చదువుకొని ఎవరికి వాళ్ళు స్వార్థం తీసుకోవచ్చు మీరు నన్ను నన్ను వదిలేసి మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి యువకుల దగ్గరికి వెళ్ళి ఎవరైనా సంతృప్తికరంగా ఉన్నారా అని ప్రశ్న వేయండి అప్పుడు మీరు చెప్పే విషయాన్ని అంగీకరి ఎవరైనా నిరుద్యోగులు కోట్లాది మంది నిరుద్యోగులు అలా ఐదు లక్షల అలా ఐదు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు అలా సంతృప్తి లేనివారు ఒకప్పుడు మావోయిస్ట్ పార్టీలో చేరేవారు కానీ ఈరోజు రోడ్ల మీదకే పరిమితం అవుతున్నటువంటి సంతృప్తుల కోసం అసంతృప్తుల కోసం చేరారండి సమాజాన్ని మార్చడం కొరకు చేరుస్తారు తమ బ్రతుకును మార్చుకోవచ్చు చెప్తారు నిన్నటికంటే ఈ వాటి బ్రతుకు బాగుండాలని ఆశయంతో కూర్చోబడతారు అంటే అసంతృప్తి అంటే ఉండవచ్చు కానీ ఇవాళ అదే నిన్నటి అసంతృప్తికి వాడి సంతృప్తికి తేడా ఏమైనా వచ్చిందా నిన్నటికంటే ఎక్కువ అసంతృప్తి ఉన్నా నేను చదువు చదువుగానే నాకు ఉద్యోగం వచ్చింది అంటే మీరేమో అసంతృప్తి అంటున్నారు ప్రభుత్వాలు ఏమో మేము కామన్ మ్యాన్కి చాలా చేశాము అందుకోసం సంతృప్తితో ఉన్నారు కాబట్టి వేరే చూపులు చూడడం లేదండి అది కామన్ మ్యాన్ చెప్పాలి ప్రభుత్వాలు చెప్తే ఎట్లా అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యమం పుంజుకుంటుందా మావోయిస్ట్ పార్టీ లాంటి దానికి బలం చేకూరుతుందండి తప్పకుండా చేకూరుతుంది నేను ప్రత్యామ్నాయ రాజకీయాలు ప్రజల రాజకీయాలు అమల్లోకి వచ్చేంత కాలం ఇటువంటి పోరాటం జరుగుతూనే ఉంటుంది ఈ పోరాటంలో వాళ్ళు విఫలమైతే ఇంకోళ్ళు ఎవరు ఒకప్పుడు సార్ బాగా చదువుకున్నటువంటి వాళ్ళు మేధావులు మావోయిస్ట్ పార్టీలోకి వెళ్ళడం కానీ దాన్ని నడపడం కానీ మనం చూస్తే ఇప్పటికి కూడా ఉన్నారు అయితే ఇప్పుడు చాలామంది ఇటు ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా వెళ్ళిపోయి సమాజాన్ని ఈ ఇటు నుంచి మార్చాలనే ప్రయత్నం చేస్తున్నారనేది కూడా ఒకటి వినిపిస్తుంది కరెక్ట్ అంటారా ఇవాళ బీడీ శర్మ ఓ గాంధీయేవాదండి విపి సింగ్ ఈ దేశాన్ని ప్రధానిగా చేసినటువంటి వాడు వీళ్ళు ఏమంటున్నారు వీపీ సింగ్ క్యాన్సర్తో చనిపోయే ముందు ఏమన్నారంటే నేను కనుక నాకు ఇప్పుడు ఇరవై ఏళ్ల వయసు ఉంటే మావోయిస్ట్ పార్టీలో చేరే చేరేవాడిని అన్నాడు ఇక్కడ అంశం ఏంటంటే ఈ దేశంలో ఉండేటువంటి ప్రకృతి సంపద శ్రమను ప్రజల సార్వభౌమికారాన్ని కాపాడేటువంటి ప్రయత్నం ఏ ఒక్క పార్లమెంటరీ పార్టీ చేయడం పైగా వీటన్నింటినీ దాసోహం చేస్తూ ఉన్నారు కనుక ప్రజల సార్వభౌమిక గాంధీయవాదులు లోహియావాదులు పర్యావరణవాదులు స సర్వోదయవాదులు వీళ్ళందరూ మావోయిస్ట్ పార్టీ ఏ ప్రత్యామ్నాయ రాజకీయ పంధాలు తీసుకున్నదో దాని పలపరుస్తూ ఉంది అంటే అది రాజకీయం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏ రంగంలో ఉన్నటువంటి దోపిడీనైనా దోపిడీదారులు అడ్డుకోవడానికి మావోయిస్టు పార్టీ మార్గం ఒక్కటే సరనే అంటారా మావోయిస్ట్ పార్టీ కూడా ఒకటే పోరాట రూపాన్ని ఎంచుకోలేదు మావోయిస్ట్ పార్టీ ఒకటే పోరాటాన్ని ఎంచుకుంటే యొక్క దళిత ఉద్యమం వెనుక మీరు ఇంతవరకు అంటున్నారు కానీ సాయుధ పోరాటం అని లేదా వాళ్ళు వైలెన్స్ చేస్తున్నారు అంటున్నారు కానీ ఒక జెన్యున్ పోరాటం ఇక్కడ జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తే దాని వెనుక మావోయిస్తున్నాను అంటున్నారు భీమగోరగావులో దళితులు లేదా ఇంకోతో నయాంగిరిలో ఆదివాసులు తుత్తిగూడులో అక్కడ ఉండే సముద్ర తీర ప్రజలు ఎవరు ఎక్కడ పోరాడినా ఆ పోరాటం కాస్త వీధుల్లోకి వచ్చి వేలాది మందిని పోరాటాలు అయితే వెనుక మావోయిస్ట్ పార్టీ అని చెప్తున్నారు ఇంకోవైపు మావోయిస్ట్ పార్టీ అడవుల్లో ఎందుకుంటున్నారని వేస్తున్నారు ఇంకోవైపు అర్బన్ నక్సలీజ్ అని మాట మాట్లాడుతున్నారు అంటే మీకు మీకు ఒక స్పష్టత ఉన్నదా మీరు ఎవరి మీద ఆరోపణ చేస్తున్నారో మీరు చాలా బలహీనపడుతున్నదని అనుకుంటున్నటువంటి వాళ్ళు చాలా బలపడుతుందని మీరు నీడని చూసి ఎట్లా భయపడుతున్నారో మీకు మీకు అర్థం అవుతున్నారు నీడని చూసి భయపడ్డగా ఇక్కడ కూర్చుని ఇంటర్వ్యూలకు టీవీ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళను చాలా పెద్దగా ప్రధానమంత్రిని దంపేటువంటి కుట్రలు ఉన్నాడు అని అంతగా భయపడే స్థితి వాళ్ళ అంత బలవంతుడు ఇంత భయపడేటువంటి స్థితి ఎందుకు వచ్చింది అంటే నీ విధానాలు ప్రజలకు కీడు చేసే విధానాలుగా ఉన్నటువంటి విషయం నీ మనసు కూడా తెలుస్తూ ఉన్నది ప్రజలు తెలుసుకుంటున్నారనే విషయం కూడా నీకు ఉన్నది కనుక నువ్వు నీడని చూసి భయపడి నువ్వు చేసే కుట్ర ఎదుటి వాళ్ళు చేస్తున్నారని ఆరోపించేసి వెళ్ళావు దీన్ని ఒక పెరనాయిడ్ లాంటి స్కిజోఫీరియా లాంటి దానికి ఒక మనిషి అని అంటే నేను నేను ఒక వర్గం గురి అయిపోయింది వరవర్రావు గారు కావచ్చు లేదా మావోయిస్ట్ పార్టీ వాడు భావిస్తున్నటువంటి మార్పు దేశంలో వస్తుందా తప్పకుండా వస్తుంది లేకుంటే ఇంత దూరం ఎట్లు వస్తామండి నిజాం కాలపు రోజులు పోయి బ్రిటిష్ కాలపు రోజులు పోయి ఇవాళ వీలు అంటున్నటువంటి ప్రజాస్వామ్యంలో ప్రవేశించే రోజులైనా ఒక పోరాటం వల్ల వచ్చినాయి కదా బాణి సమాజం పోయి సోషలిజం కూడా వచ్చినటువంటి మళ్ళీ అవి పడిపోయినటువంటి స్థితి కూడా చూసేటట్టు కూడా ఈ ప్రపంచంలో వచ్చిన మార్పు అనేది చాలా సహజమైన విషయం చలనము ఘర్షణ మార్పు అనేది ప్రకృతి సూత్రం మనిషి యొక్క చైతన్య యొక్క రూపం అంటే అలాంటి రూపాలను మనం చూసాం సార్ విదేశాల్లో కావచ్చు మన దేశంలో కావచ్చు చగువీర గారు అల్లూరు సీతారామరాజు గారు లాంటి వారిని కూడా ప్రజల్ని సమూహాన్ని కదిలించేశారు చేశారు అలాంటి కథలకు ఎందుకు తీసుకున్నారు ప్రజలమో కదిలించింది వర్తమానమే కదిలించింది అల్లూరు సీతారామరాజు ఆల్ సెడన్ ఒక మన్యంలో కదిలించాడు పది పది మందిని కానీ ఇక్కడ మావోయిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా ఉండేటువంటి ప్రజలను మన్మోహన్ సింగ్ భాషలో చెప్పాలంటే పదహారు రాష్ట్రాలలో అన్నిటికంటే పెద్ద అంతర్గత శత్రువు అయ్యేటువంటి స్థాయికి ఆయన తీసుకువెళ్ళాడు ఈ భయం ఎందుకు ఈ పోరాట పందాలో ప్రయాణంలో వరవరరావు గారు అలసిపోలేదా లేదండి అలసిపోలేదు ఎప్పటి వరకు మీ పోరాటం ఎప్పటివరకు నా ఈ చైతన్యం నిలబడుతుందో అప్పటివరకు ఈ పోరాటం ఉంటుంది రైట్ థ్యాంక్ యూ సార్ ఇది ఐ కౌంటర్ మరో ఐ లో మరో కలుస్తాం స్టేట్ ఇన్ టు